వరలక్ష్మి వ్రత కథ. సూత పారానికుండు శౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లని మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యంబులు గలుగునట్టి యొక్క వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను, దానిని చెప్పేదా వినుండు. కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిమయ కచితంబగు సింహాసనంబున పరమేశ్వరుడు కూర్చుండి ఉండ పార్వతీ పరమేశ్వరునకు నమస్కరించి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతం బొనర్చినా సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులను కలిగి సుఖంబుగా ఉందురో, అట్టి వ్రతం నా కానతీయ వలయును అనిన పరమేశ్వరుడు ఇట్లనే, ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలగచేసే వ్రతం ఒకటి ఉన్నది, అదే వరలక్ష్మీదేవి వ్రతం. ఆ వ్రతంబును శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు చేయవలను. అనగా పార్వతీదేవి, ఓ లోకారాధ్య, ఆ వ్రతంబుని ఏ విధంగా చేయవలను, ఏ దేవతను పూజించవలను, పూర్వం ఎవ్వరిచే ఈ వ్రతం ఆచరించబడింది, వ్రత విధానం గురించి వివరించమని అడగగా పరమేశ్వరుడు వ్రత విధానం గురించి వివరిస్తూ, పూర్వం మగధ దేశంబున కుండినంబగు ఒక పట్టణం కలదు, ఆ పట్టణంబునందు బంగారు ప్రాకారములతోడను బంగారు గొడలు గల ఇండ్లతోనూ కూడి ఉండెను. అట్టి పట్టణం నందు చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి భర్తను దేవునితో సమానంగా పూజిస్తూ ఉదయాన్నే లేచి స్నానంబు చేసి పుష్పములచే భర్తకు పూజ చేసి పిదప అత్తమామలకు అనేక విధములైన సేవ చేయుచు ఇంటి పనులను చేసుకుని మితంగా ప్రియంగా భాషించుచూ ఉండెను. అప్పుడు ఆ పతివ్రత యందు వరలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని, శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చడి శుక్రవారం నాడు నా వ్రతం చేసి నన్ను పూజించు, నీకు కోరిన వరములు ఇచ్చేదను. ఆ చారుమతీ దేవి నిద్రలోనే ఆ వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ, తల్లి, నీ కటాక్షంబులు కలిగి జనులు ధన్యులగును, విద్వాంసులగును, సంపన్నులు అయ్యేదరు. నేను జన్మాంతంపున చేసిన పుణ్య విశేషమున నీ పాదదర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషించింది. చారుమతి నిద్ర నుండి మేల్కొని నాలుగు ప్రక్కలా చూడగా వరలక్ష్మీదేవిని కానరాక, ఓహో, మనం కలగంటిమి అని ఆ స్వప్న వృత్తాంతాన్ని భర్తకి, మామగారికి మొదలైన వారితో చెప్పగా, ఈ స్వప్నం మిక్కిలి ఉత్తమమైనది, శ్రావణ మాసమున ఈ వరలక్ష్మి వ్రతం చేయవలను అని చెప్పిరి. చారుమతి స్వప్నంబు విన్న స్త్రీలను ఎన్నడు శ్రావణ మాసం వచ్చునా అని ఎదురు చూస్తూ ఉండిరి. ఆ విధంబుగానే శ్రావణ శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా శుక్రవారం వచ్చినది. చారుమతి మరియు మిగిలిన స్త్రీలందరూ ఇదియే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినం అని అనుకుని ఉదయాన్నే స్నానంబులు ఆచరించి చిత్రవర్ణాలు గల పట్టు వస్త్రములను ధరించి చారుమతి గృహంబున ఒక ప్రదేశమునందు గోమయంబు చేయాలికి మంటపం ఏర్పాటు చేసి అందు ఒక ఆసనంబును ఏర్పరిచి దానిపై కొత్త బియ్యము పోసి మరిచిగుళ్ళు పంచవల్లముల చేత కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలైన స్త్రీలందరూ మిగులు భక్తియుక్తులే సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా అనే శ్లోకం పఠించి మొదటి ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్లకు గల్లు గల్లుమని శబ్దాలు వినిపించగా వారి కాళ్లకు చూసుకున్న గజ్జలు ఉండెను. అందరూ ఆశ్చర్యంతో ఓహో వరలక్ష్మీదేవి అనుగ్రహం అని ఆనందించిరి. రెండవ ప్రదక్షిణ చేయగానే దగద మాయంగా మెరుచుచున్న నవరత్న కచితంబులైన నాభరణములుండుట గనిరి. ఇంకా చెప్పనేలా మూడవ ప్రదక్షిణ చేయగానే స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి. చారుమతి మొదలగిన స్త్రీలందరూ గృహంబున రథ గజ తురగ వాహనములతో నిండి ఉండెను. ఆ స్త్రీలందరిని తోల్కొని పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, బండ్లు, రథములు ఆ మండపం వద్దకు వచ్చెను. పిదప ఆ స్త్రీలందరూ ఆ పూజ చేయించిన బ్రాహ్మణుడికి గంధ పుష్పాలతో పూజించిన 12 కుడుకలు వాయనమిచ్చి ఆశీర్వాదం పొందిరి. స్త్రీలందరూ చారుమతి దేవి మూలంగానే మనకు ఇంత భాగ్యం లభించింది అని ఆమెను పొగిడిది. వారి గృహంబులన్నీ స్వర్ణ శోభితములై మెరిసెను. పిదప అందరూ తమ తమ ఇంటికి చేరుకొనిది. ఈ విధంగా స్త్రీలందరూ ప్రతి సంవత్సరం ఈ వరలక్ష్మి వ్రతంబును ఆచరించిన సకల సౌభాగ్యములు సకల సుఖములు కలుగును. ఈ వ్రతం బ్రాహ్మణాది 4 జాతుల వారు చేయవచ్చును. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి వరలక్ష్మీదేవి కటాక్షం లభించును. వరలక్ష్మి వ్రత కథ.